కలిసి ఉంటే కలదుసుకు అంటూ కోనసీమ క్యాటరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కోనసీమ కుకింగ్ క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా సలాది సూర్యప్రకాశరావు ఎన్నికయ్యారు. అమలాపురం కోనసీమ క్యాటరింగ్ అసోసియేషన్ సమావేశం సత్యనారాయణ గార్డెన్స్ లో ఆదివారం జరిగింది. ఈ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ నూతనంగా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, సోమవారం ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కోనసీమలోని అన్ని మండలాల కుకింగ్ క్యాటరింగ్ సోదరులు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుడివాడ రాంబాబు, బోనం రామకృష్ణ, పెట్టా శంకర్రావు, రావూరి కిరణ్, వేమా నర్సి, ఐనవిల్లి నాగేంద్ర, బోనం కృష్ణయ్య, సనగవిల్లి దుర్గాప్రసాద్, కట్టా సత్యనారాయణ, గుడివాడ రామారావు, గుడివాడ అనిల్, మోటుపల్లి శేఖర్, ఆకుల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కంటూ గుర్తింపు లేదని చెప్పి మా క్యాటరింగ్ అండ్ కుకింగ్ సోదరులకు గుర్తింపు లేదు. వీళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చి రేపు వాళ్ళకి ఆదరణ చేకూర్చాలి అని తపంతో మేము ముందుకు వెళ్తుంటే మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి మేమున్నాం మీరు నడవండి చెప్పి మమ్మల్ని ఒక తాటిపై తీసుకొచ్చి కుకింగ్ ఐటమ్స్ పరికరాల్లో కుకింగ్ ఐటమ్స్ అవి కూడా మాకు సబ్సిడీలో ఇప్పించి మా క్యాటరింగ్ ఇంకా అద్భుతంగా అందరికీ అందించాలని ప్రతి ఒక్కరి కానీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు ఇండివిజువల్గా ఎవరు చేసుకోవాలి క్యాటరింగే మేము ఎంతో కష్టపడి చేసి పెట్టుకోవాలి. అన్ని విధాలు అందరికీ ఫుడ్ అది కావచ్చు ఐటమ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు దాకా బయట ఏం జరుగుతుందో ఏంటో అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బయట మన 23 మండలాల్లో బయట మేము అందరం తిరిగి వచ్చాం. ఆ 23 మండలాల్లోని క్యాటరింగ్ విషయం మాట్లాడితే ఎవరికి వాళ్ళు ఎప్పుడు పెడదాం అంటూనే ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారు, ఇప్పుడు దాకా మమ్మల్ని కలిపిందని ఎవరో లేరని చెప్పి అడిగారు. అది ఆ రకంగానే మేము అందరినీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాం. చెప్తే మీరందరూ తోడి మీదకి వచ్చి మీరు కరెక్ట్గా వ్యవహారం చేస్తామంటే మేము అందరూ కృషి చేస్తామండి అని చెప్పాం. మేము అందరం అలాగే వస్తాం, మీ యూనియన్ అంతా ఒకటవుతామని చెప్పారు. దానివల్ల మేమంతా ఎదురుకొచ్చి ఇలా మన ప్రెసిడెంట్ గారు సూర్యబాబు గారు ఇలా నాన్నగారు గౌరవ అధ్యక్షులు అయ్యి గుడివాడ రాంబాబు గారిని ఇలా పెట్టి వ్యవహారం చేసి ఎదురుకు వెళ్దాం అనుకుని మేము మాట మీద అనుకున్నాం. పట్టు చేయడానికి గల కారణం ఏంటంటే అండి, ఈరోజు మనకి 20 సంవత్సరాల క్రితం ఈ క్యాటరింగ్కి అది ఇంత గుర్తింపు లేదండి. మాకు క్యాటరింగ్ గుర్తించుకోవటానికని మా విషయాలన్నీ తెలుసుకోవటానికని మా గురువుల్ని మా పెద్దల్ని సహకరించండి, సంప్రదించుకుని మేము ఒక విధంగా ఒక తాటి మీదకి వెళ్ళాలని మేము ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నామండి. క్యాటరింగ్ అసోసియేషన్ పెట్టుకుని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం సార్. మాకు ఈ విధంగా మాకు ఏంటంటే మాకు ఏ విధమైన సహకారం కావాలని కోరుకున్నామంటే మాకు సమాజంలో గుర్తింపు చేసి ఇలాగ వచ్చి ఇలాగ చూసుకుని మా ఒక క్యాటరింగ్ సోదరులు అందరికీ కూడా ఒక ఏ విధమైన ఇబ్బంది అయినా మాకు ప్రభుత్వం నుంచి కానీ మేము ఇప్పుడు వరకు మాకు ఏ విధమైనా గుర్తింపు లేదు కాబట్టి గుర్తింపు వచ్చేలాగా మేము ఒక యూనిటీ పెట్టుకున్నాం. ఆ యూనిటీలో మా ఊళ్ళకి ఏ ఇబ్బందులైనా ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి ఇన్సూరెన్స్ కూడా చేయించుకున్నామండి. దాని గురించి ఏంటంటే మాకు ఈ సమాజంలో మీడియా సెల్ ఫోన్ వచ్చాక బాగా అరిచేతిలోకి ప్రపంచంకి వచ్చిందండి. అందుకని మాకు కూడా గుర్తింపు వచ్చింది. వంటలో రకరకాలు చూసి మేము కూడా ఇంకా రకరకాల ఐటమ్స్ మా కస్టమర్లే చెప్తున్నారు కొత్త ఐటమ్ చేయడానికి నేర్చుకోవడానికి మాకు అన్ని అవకాశాలు వచ్చినాయి. అందుకని ఈ రంగానికి మేము ఇంకా తోడ్పడుతూ మా క్యాటరింగ్ వాళ్ళంతా ఓ తాటి మీద ఉండి మేము ఎప్పుడూ కూడా కస్టమర్లందరినీ కూడా గౌరవించు మా ఒక్క సహకారం అందించాలని మీ మీడియా సోదరులను కోరుకుంటూ మీడియా సోదరులు ఈరోజు రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందండి, దానికి కూడా మీరు మీరందరూ కూడా మాకు సహకరించి ఒక ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించాలని కోరి ప్రార్థిస్తున్నాను.